ప్రార్థన చేసుకుందాం మా మంచి కాపరి దయగల రక్షక నీ ప్రశస్త నామానికి వందనములు మరొక మారు మేమందరము కలిసి నీ సన్నిధానములు నేను ఆరాధించే భాగ్యము నీ యొక్క వాక్యములో బలపడే భాగ్యము మీ సమాధానములో స్థిరపరచబడే భాగ్యాన్ని మీరు మాకు దయచేసిన విధానమంతటి బట్టి మీకు వందనములు నా నోటి మాటలను నీ బిడ్డల యొక్క హృదయ ధ్యానమును ఈ దినపు యొక్క దీవెనయు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డతో కూడా ఉంచుమని సమస్యలతో పోరాడుతున్నటువంటి వారు సమాధానము లేకుండా ఉంటున్నటువంటి వారు విశేషముగా అనారోగ్యాలతో ఉంటున్నటువంటి వారు కూడా స్వస్థపరిచి నీ సమాధానము నీ క్షేమా వృద్ధి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు పేరిట వేడుకొరుచున్నాను తండ్రి ఆమెన్ ప్రేమ నా దేవుని పరిశుద్ధ సంగమా మొట్టమొదటిగా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక మరి విశేషంగా మీకందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలపు యొక్క శుభములను శుభాకాంక్షలు నేను మీకు అందిస్తూ ఉంటున్నాను దేవుడు మన సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను ప్రతి వ్యక్తిగతమైనటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదింపచేయాలని నా యొక్క ప్రార్థన మిమ్లను మీ కుటుంబములను మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మా యొక్క అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటుంటున్నాము మీరు కూడా మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారని యేసుక్రీస్తు నామములో విశ్వాసముంచుతూ ఉంటున్నాము మరి విశేషముగా మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ పరిచర్య చేసినా ఏ పని చేసినా దేవుడు అన్నీ కూడా సఫలీకృతము చేసి మిమ్మలను నిండేనటువంటి దీవెనతో సమాధానముతో నింపాలని నా యొక్క ప్రార్థన ఈ దినము మన యొక్క ధ్యానంశం ఏమిటంటే ప్రభు మిమును పోషించును ద లాడ్ విల్ నరిష్ యు ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటో వచనములో మనకు ఈ యొక్క మాట కనబడుతూ ఉంటుంది ఆది కాండము అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను ఇక్కడ ఉంటున్నటువంటి యొక్క సూచన యావత్తు కూడా యాకోబు యొక్క కుమారులతో ఉన్నటువంటి కుటుంబ సంభాషణ జరుగుతున్నటువంటి సందర్భం రెండవ విషయం ఏమిటంటే మరి విశేషంగా యాకోబు యొక్క కుమారులలో పదకొండవ కుమారుడైనటువంటి యువసేపుని వారి యొక్క అన్నలు అమ్మివేసి వేసి అక్కడ నుండి ఐగుప్తూ దేశానికి వెళ్ళి అక్కడ బానిసగా జీవించి జైల్లో గడిపినటువంటి సందర్భం కోతిఫరస్ ఇంటి దగ్గర ఉన్న జరిగినటువంటి అవమానం ఇవన్నీ కూడా తన యొక్క జీవితములో ఒక చేదు అనుభవాలతో నింపబడేటువంటి తన జీవితము దేవుడు తనను ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి ఐగుప్తు దేశములో ఒక మహా ప్రధానిగా తాను ఎంచబడి విశేషముగా ఆ యొక్క దేశములో వారు ఈ యొక్క తండ్రి వారి యొక్క అన్నదమ్ములు ఉన్నటువంటి ఆదేశములో కరువు వచ్చినటువంటి కాలంలో వారందరూ కూడా భోజనము కొరకు ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రధానిగా ఉంటున్నటువంటి ఆయన వారిని గుర్తుపట్టినటువంటి సందర్భము మనకు ఈ యొక్క కథలంతట్లో కూడా కనబడుతూ ఉంటుంది కేవలం వారిని వారు వారి యొక్క అన్నలు చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి తన అన్నలపైన కానీ తన కుటుంబ సభ్యులపైన కానీ ఆయన కోపం తెచ్చుకోకుండా తిరిగి తన యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన చీరదీసి వారిని పెంచి పోషిస్తున్నటువంటి సందర్భం మనకు ఈ యొక్క కథలో కనబడుతుంటుంది ప్రేమటువంటి దేవుని పరిశుద్ధ సంగమ ప్రభు మనలను పోషించేటటువంటి వాడు ఆది కాండము మొట్టమొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము లోపల మనకు అనేకమైనటువంటి విషయాలు కనబడుతుంటాయి దేవుడు ఒక్కొక్క వంశమును ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని పోషించి పలభరితం చేసినటువంటి విధానం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలలోనే పోషణ ఉంటున్నది మీరు ఫలించి అభివృద్ధి పొందితే నేను సంతోషిస్తాను మీరు ఫలించి భూమిని నిండిస్తే నేను సంతోషిస్తాను అంటే మనము పలభరితం కావడం ద్వారా మనల్ని పోషించేటటువంటి దేవుడు మనకులను పుట్టించినటువంటి సృష్టికరత అయినటువంటి దేవుడు తాను మన జీవితాన్ని బట్టి మనకి చివ్వబడేటువంటి శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని బట్టి ఆయన సంతోషింపబడేటటువంటి వాడుగా ఉంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసి నూట ఇరవై ఏడవది కీడితంలో ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది అనంటే నీ చేతుల మా కష్టాజీతమును దీవెనకరంగా మార్చేటటువంటి దేవుడు ఒక విషయం మనం ఆలోచన చేయాల వెదర్ వి ఆర్ బ్లెస్సింగ్ అవర్ సెల్ఫ్ అంటే మనము మన యొక్క వ్యక్తిగత జీవితములో చేస్తున్నటువంటి కష్టార్జీతము ద్వారా మనకి జ్ఞానముతో మనం చేస్తున్నటువంటి బిజినెస్ ద్వారా మనకి ఇవ్వబడేటువంటి జ్ఞానముతో మనం చదువుకున్నటువంటి చదువులో చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా మనము పోషింపబడుతూ దీవించబడుతున్నామా లేదంటే దేవుని యొక్క ఉనికి మన జీవితంలో ఉన్న దాన్ని బట్టి పోషింపబడుతున్నామా ప్రతి ఒక్కరూ తలంచుకోవాలి ప్రతి ఒక్కరము కూడా మనము మన యొక్క ఔన్నత్యాన్ని బట్టి అంటే మనకి ఇవ్వబడేటువంటి గొప్పతనాన్ని బట్టి మనం పోషింపబడుతూ జీవిస్తూ బా బా మరి ఆశీనింపబడుతుంటున్నామా ఆర్థికంగా లేదంటే దేవుని ఉనికి మన జీవితంలో ఉంటే ఉంటున్నదా నేను దేవుని యొక్క సంఘటనలు జ్ఞాపకం చేస్తాను దేవుడు పరిశుద్ధ గ్రంథములు ఆయా సందర్భాలలో పోషించినటువంటి విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి విధానం ఏంటిదంటే దేవుడు ఇస్లాయిలు ప్రజలను కానాను దేశంలోనికి నడిపిస్తున్నటువంటి సందర్భంలో నలభై సంవత్సరాలు ఆరు లక్షల కంటే ఎక్కువ జనాంగము ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తు ప్రయాణం చేస్తున్నారు ఈ ప్రయాణము నలభై సంవత్సరాలు సాగింది నలభై సంవత్సరాలలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎందుకరకంటే నాలుగు వందల ఇరవై సంవత్సరాల యొక్క బానిస జీవితములు బ్రతికినటువంటి వారి యొక్క జీవనంలో అనేక మంది దేవతలతో పూజింపు పూజించేటటువంటి తత్వములో వారు ఉన్నారు ఈ సందర్భములో నుండి నిజమైనటువంటి పోషకుడైనటువంటి దేవుణ్ణి యొక్క సన్నిధి పరిచయం కావాలంటే కన్నులారా వారు చూచి దేవుని యొక్క ఔనత్యాన్ని గుర్తుపట్టాలి కాబట్టి నలభై సంవత్సరాల యొక్క ఈ ప్రయాణం జరుగుతుంది ప్రేమటువంటి స్నేహితులారా ఈ యొక్క నలభై సంవత్సరాలు ఈ ఆరు లక్షల జనాంగము కంటే ఎక్కువ మంది ఎక్కడా భూమిని పండించలేదు పొలాలను దున్నలేదు భూమిని పండించలేదు బట్ వారు నలభై సంవత్సరాలు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది క్షుమంగా ప్రయాణం చేస్తున్నారు వారి పశువులు ప్రయాణం చేస్తున్నాయి మనుషులు ప్రయాణం చేస్తున్నారు చిన్నపిల్లలు ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ప్రయాణం చేస్తున్నారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒకరోజు మన ఇంటి లోపల మన ఇంటి లోపల మన కుటుంబానికే తినడానికి వస్తువులు లేకపోతే ఒక్క పూటకు కుటుంబం అంతా తల్లడిల్లిపోతుంది అటువంటిది ఆరు లక్షల మంది నలభై సంవత్సరాలు ఏ పంటను పండించకుండా వారు కేవలం మన్నా పైన ఆధారపడి ప్రయాణం కొనసాగించినారు దేవుడు పోషకుడు పోషించేటటువంటి వారు పోషణకర్త ఆయన ఇది మొట్టమొదటి సాదృశ్యం రెండవ సాదృశ్యం వ్యక్తిగతముగా కూడా దేవుడు తన బిడ్డల యెడల తన సేవకుల యెడల తన యెడల తాను కూడా తాను తన యొక్క నైపుణ్యతను అంటే తన యొక్క ఉద్దేశాన్ని కావచ్చు తన యొక్క ప్రేమను వ్యక్తిపరిచేటటువంటి వాడు ఏలియా ఒక సాదృశ్యముగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఏలియా ఎందుకొరకు అని అంటే ఏలియా దేవుని పక్షాన నిలబడ్డప్పుడు తనపైన అనేకులు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి తనను చంపాలని చూసినప్పుడు ఏలియా అరవిలోకి పారిపోయినాడు లోపల ఆయా యొక్క పండ్ల ఫలాలు తింటూ బ్రతుకుతున్నాడు దేవుడు ఏలియాను జ్ఞాపకం చేసుకొని ప్రవక్తైనటువంటి ఏలియాను జ్ఞాపకం చేసుకొని కాకులము ద్వారా రొట్టెను మాంసమును పంపించినటువంటి సందర్భ సందర్భం మనకు బైబుల్లో కనబడుతుంటుంది అంటే ఒక జనాంగం ఎనలా దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక వ్యక్తిగత కుటుంబం యొడల కానీ వ్యక్తిగత మనిషి యనల కానీ దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను మూడో విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువుతో ఆయన నలభై దినాలు నలభై రాత్రులు ఉపాసం నటువంటి సందర్భంలో సైతానుడు వచ్చి ఆయనను శోధిస్తుంటాడు అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను నీవు జే నలభై దినాలు నలభై రాత్రులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి శక్తిని ఒక్కసారి టెస్ట్ చేసుకో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి జవాబు ఏంటిదంటే మనుషుడు రొట్టె వల్ల జీవించలేడు కానీ దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు బ్రతుకుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక జనాంగాన్ని దేవుడు పోషించగలుగుతాడు ఒక కుటుంబాన్ని దేవుడు పోషించగలుగుతాడు ఒక వ్యక్తి ఎడలకు కూడా దేవుడు శ్రద్ధ కలిగేటువంటి వాడే ఉంటున్నాడని సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను అందుకొరకనే మన అనుదిన ప్రార్థనలలో మనం ఒక ప్రార్థన చెప్తాం శిష్యులు అడిగినారయ్యా యోహాన్ తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు మీరు మాకు ఏం ప్రార్థన నేర్పిస్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ప్రార్థన నేర్పించినారు మనం ప్రతి ప్రార్థనలో చివరగా ప్రార్థన చెప్తాం ఏమనంటే పరలోకమందున్న మా తండ్రి అనేటటువంటి ప్రార్థన మనం చెప్తాం ఈ ప్రార్థనలో ఒక మాట మనము మా పలుకుతాం మా అనుదిన ఆహారం మా నేడు మాకు దయచి ఒక విషయాన్ని ఇక్కడ నేను ఈ యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేస్తాను ఏసుక్రీస్తు ఎందు విశ్వాసం ఉంచబడిన తర్వాత ఏసు క్రీస్తుని నీ యొక్క స్వీయ రక్షకునిగా స్వీకరించిన తర్వాత ఏసుక్రీస్తుని నీ యొక్క దేవునిగా అంగీకరించిన తర్వాత నీవు కానీ నీ కుటుంబము కానీ ఏ ఒక్క దినమన్నా ఆకలికి మారినారా ఈ ప్రార్థన చెప్పేటటువంటి ఏ ఒక్కరితో కూడా నేను చేసేటటువంటి ఒక ఛాలెంజ్ ఏసు క్రీస్తు ప్రభువుని నీ స్వీయ రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు కానీ నీ కుటుంబము కానీ ఆకలితో అలమటించినారా ఈ ప్రార్థన చెప్తూ ప్రేమటువంటి స్నేహితులారా మన దేవుడు మన సృష్టికర్త గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ ద లాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ నాట్ ఓన్లీ హీఈ్ ఎ క్రియేటర్ బట్ హీఈ్ ఎ కన్స్ట్రక్టర్ ఆయన మన యొక్క కుటుంబాలను మన వ్యవస్థను కట్టేటటువంటి వాడు మూడో విషయం ఏంటిదంటే మనకు మన కుటుంబాలకు మన యొక్క సమస్తానికి కూడా ఏమి కావలను ఆయన పోషించడానికి సక్రమమైనటువంటి నిధులను సేకరించి ఇచ్చేటటువంటి వాడు అంటే మనకు ఏది అవసరమో తగినటువంటి అన్నింటినీ కూడా సమకూర్చి మనలను దాని యుద్ధకనే నడిపిస్తాడు లేకుంటే అక్కడి నుండి ఆ యొక్క వస్తువులను మన దగ్గరికి నడిపించినటువంటి వాడుగా ఉంటున్నారు హీఈ్ అన్ బెస్ట్ ప్రొవైడర్ అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను నాలుగో విషయం ఏంటంటే శరీరమైన తర్వాత బలహీనతలు ఉంటాయి అనారోగ్యములకైతం అవర్ గాడ్ ఈజ్ ద బెస్ట్ హీలర్ స్వస్థపరిచేటటువంటి దేవుడు ఐదో విషయం ఏంటంటే మనలను ఈ లోకముల నుండి పాపముల నుండి పరమజీవానికి నడిపించడానికి ఆయనే స్వీయ రక్షకునిగా వచ్చి తానే శిల్వయాగమైనటువంటి మరణాన్ని పొంది మనల్ని రక్షించినటువంటి సేవియర్ గాడ్ ఈజ్ ఎ క్రియ అవర్ క్రియేటర్ గాడ్ ఈజ్ అవర్ కన్స్ట్రక్టర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొ ప్రొవైడర్ గాడ్ ఈజ్ అవర్ హీలర్ గాడ్ ఈజ్ అవర్ సేవియర్ రక్షించినటువంటి వాడు కూడా ఆయనే మళ్ళని ఈ లోకముల నుండి మళ్ళను కడిగి శుభ్రపరిచి తిరిగి పరలోకానికి తన రక్తములో తీసుకుని వెళ్ళేటటువంటి వాడు కూడా ఆయనేటువంటి స్నేహితులారా నీ దేవుడు నేను పోషించేటటువంటి వాడు నీ పూర్ణ ఉదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణశక్తితో పూర్ణ వివేకముతో నీ దేవుని ప్రార్థన ప్రార్థిస్తే తప్పకుండా నీ ప్రతి మొరలు ఆలకించి నీవనుకున్న సమయంలో కాకపోవచ్చు కానీ దేవుడు అనుకున్న సమయంలో తప్పకుండా నీ ప్రార్థనకు తగినటువంటి జవాబును దయచేసేటటువంటి వాడు అలాంటి కృప ఆశీర్వాదాలతోడే నడిపించు గాక మా మంచి కాపరి దయగలమ రక్షక నీవు మాకు మంచి పోషకుడవు మమ్మల్ని ఎన్నడూ కూడా ఉపవాసం ఉంచేటటువంటి దేవుడవు కాదు మమ్మలను అనవసరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటటువంటి వాడు ఎంత మాత్రము కాదు మా జీవితాలను సరిచేయడానికి మా గుణాలను సరిచేయడానికి మా పద్ధతులను సరిచేయడానికి మా ఆలోచనలను సరిచేయడానికి ఆయా సందర్భములలో మేము కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మేము సరికావాలి అనంటే మేము పవిత్రులముగా మార్చబడాలి అంటే నీ యొక్క నీతి కలిగినటువంటి బిడలుగా జీవించాలి అంటే నీ బిడలుగా ఉండడానికి యోగ్యకరమైనటువంటి పాత్రలుగా మార్చబడాలి అంటే మమ్మల్ని సరిచేసేటటువంటి అధికారం నీకే ఉన్నది నాయన ఇంకా ఎవరు కూడా మమ్మల్ని సరిచేయలేరు నీవే మా జీవితాలను కట్టేటటువంటి వాడు మేమే నీవే మమ్మల్ని కన్నటువంటి వాడు మీరే పోషించేటటువంటి వాడు మీరే మమ్మల్ని రక్షించేటటువంటి దేవుడవి ఉంటున్నావు మీరే మమ్మల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేటటువంటి వారమే ఉంటున్నాము ఎల్లప్పుడూ కూడా నీ అందు ఆనందిస్తూ నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించేటటువంటి వారమే ఉండడానికి నీ కృపను మాకు దయచేయమని క్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు నిండు వర్ధనం చెల్లిస్తూ ఈ దినపు యొక్క దీవెన ఆశీర్వాదంతో నింపమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రట అడిగి వినియంతో వేడుకొని చిన్నాము తండ్రి ప్రభు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీ మీద దాయించునుగాక ప్రభు తన యొక్క ముఖకాంతిని మీ మీద ప్రసరింపచేసి శాంతియు సమాధానం ఆయురారోగ్యములను సదాకాలము మీ దయచేయును గాక ఆమెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్